కాశీ మజిలీ కథలు పద్దెనిమిదవ మజిలీ రెండవ భాగం సునీతి కథ పాతివ్రత్యంలో చంద్రమతికి సాటి వచ్చే సునీతి అలా గుట్టుగా గడుపుతుంటే చెల్లి నువ్వొక్క మాటైనా మరిది నివతలకి రానివ్వకుండా చక్కగా వశపరుచుకున్నావు నీ అదృష్టం మంచిది అని తోటికోడళ్లు దెప్పుతున్నా చిరునవ్వు నవ్వి ఊరుకునేది ఆమె పరిచారిక భ్రమరిక అనే ఆమె ఏదో ఆకు తీసుకొచ్చి అమ్మా నువ్వెంతో చక్కని దానివి విద్యావంతురాలివి గుణవంతురాలివి ఇలాంటి నీకు భర్త సుఖం కరువైంది అతన్ని చూడాలని ఎంత ప్రయత్నించినా అతను కనపడడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఈ రహస్యం వారి ఆప్తులతో చెప్పి మందలిద్దామన్నా నువ్వు ఒప్పుకోవు ఇది మీ తండ్రికి తెలిస్తే ఎంతో కోపగిస్తాడు చిన్నప్పటి నుంచి నీతో పెరిగిన దాన్ని అందుచేత నాకింత చింత ఇవాళ పొద్దున నేనిక్కడి దేవాలయానికి వెళ్ళాను అక్కడ జటాజూటంతో అపర శంకరుడిలా జపం చేసుకుంటున్న ఒక సిద్ధుడు కనిపించాడు అతన్ని చూస్తేనే మహానుభావుడు అనిపిస్తుంది అందరూ వెళ్ళిపోయాక నేనతని పాదాల మీద పడి స్థుతించి నీ పరిస్థితి వివరించి నీ భర్త వేశ్యాలోలుడైన విషయం చెప్పాను అతను అడగగా నీ వృత్తాంతం చెప్పాను అప్పుడతను హరినామస్మరణ చేస్తూ తన వద్ద ఉన్న భరణిలో దాచినే ఆకు తీసి దీని పసరు అతని శరీరంలో ఎక్కడ రాసినా ఆమెకు వసుడవుతాడు ఇది సిద్ధౌషధం సునీతి నీతిమతి కనుక కాని సామాన్యులకివ్వను ఆలస్యమైతే పసరు రాదు వేగంగా వెళ్లి ప్రయత్నించు అంటూ దానినిచ్చాడు ఇదిగో అని అందించింది సఖీ నీకు నాయందెంత వాత్సల్యం నా కోసం చాలా శ్రమపడ్డావు దేవుని దైవల్న పరిస్థితి చక్కబడితే నా అంతా నీదే ఆ సిద్ధుడు ఉత్తముడు సరే ఈ రాత్రే ప్రయత్నిస్తాను నేను నేనింతవరకు అతని మొహమే చూడలేదే ఈ రాత్రి మాత్రం ఎలా సంభవిస్తుంది అంది సునీతి ఆయన భోజనానికి ఇంటికి వస్తారు కదా మీ అత్తగారిని అడిగి ఈ రాత్రి నువ్వు వంట చేసి వడ్డించు అప్పుడు సులభంగా పసరుని అతని మీద చిమ్మవచ్చు అంది సునీతి అత్తగారితో వారి రాత్రి తనకి ప్రత్యేకమైన వంటలు చేయమన్నారు అని చెప్పి ఆవిడ ఇచ్చిన సామాగ్రి తీసుకుని అద్భుతమైన పిండి వంటలు చేసి చక్కగా అలంకరించుకుని జయభద్రుడి వచ్చి వడ్డించమనగానే వడ్డించసాగింది ఆమె తన మగని చక్కదనాన్ని చూసి ఇంత చక్కని వాడిని చూడడానికైనా నోచుకోలేదు కదా అని విచారించింది అతని దృష్టంతా చంద్రిక మీద ఉండడం చేత ఆమె ఎవరో అనుకుని భోజనం చేశాడు సునీతి ఆ పసరును అతనిపై చిమ్మటం విరమించుకుని తన మంగళసూత్రం చల్లగా ఉంటే అంతే చాలనుకుని మళ్లీ తన మేడలోకి వచ్చేసింది భ్రమరిక కష్టపడి తెచ్చిన పసరును తాను వృధా చేసిందని చింతిస్తూ మేడలోకి పోయే దారిలోని పుట్ట కలుగులో పోసి ఆ విషయం ఆమెకు చెప్పకుండా తలుపేసుకుని మీద చేరి తన భర్త రూపవిశేషాలన్నీ దాసికి చెప్పసాగింది అంతలో తలుపు శబ్దమైంది సునీతి ఎవరు అని అడగ్గా జయభద్రుణ్ణి అని జవాబు వచ్చింది తటాలున మంచం దిగి తలుపు తీసింది అతని పాదాలు కడిగి శిరసను చల్లుకుని అతనితో సరసంగా మాట్లాడుతూ అతని మనసు కరిగించింది అతను చాలా సంతోషించి తాను తెచ్చిన రత్నాలనామెకిచ్చాడు ఆ విధంగా ఆ రాత్రి అతనామెను తృప్తిపరచి పెళ్లిపోయాడు అలాగే ప్రతి రాత్రి అతను వచ్చి ఆమెతో గడిపి రత్నాలను ఇస్తున్నాడు ఆమె ఆ రత్నాలను మార్చి దానధర్మాలు దేవతారాధనలు వ్రతాలు చేస్తూ ఏ రోజు ధనం ఆ రోజే ఖర్చు చేయసాగింది అందువలన ఆమెకు చాలా పుణ్యాత్మురాలని జయభద్రుడు చాలా ప్రయోజకుడని పేరు రాసాగింది గోపకుమారుడు సిద్ధుడికి నమస్కరించి అయ్యా నాకు సందేహం కలిగింది వెర్రిగొల్లవాడిని కదా అని సందర్భము హేతువు లేకుండా కథ చెప్పుకుపోతున్నారు జయభద్రుడు చంద్రిక ఇంట్లో ఉండేవారన్నారు దానిని విడిచి ఆ రాత్రి సునీతి వచ్చాడు ఇంత విలువగల రత్నాలెలా రోజూ తీస్తున్నాడు నాకేమీ అర్థం కావటం లేదు వివరించండి అన్నాడు మణిసిద్ధుడు నవ్వుతూ నువ్వు అడుగుతావో అడగవో ఎంత శ్రద్ధగా వింటున్నావో పరీక్షించాను సర్లే విను సునీతి ఔషధి పసరునొక పుట్టలో పోసిందని చెప్పాను కదా పాతాళలోకంలోని నాగరాజు విహారార్థం భూమికి బయలుదేరి ఆ దారిన పైకి వస్తుంటే శిరస్సు మీద పసరు పడింది దాంతో అతనికి ఆమె మీద అనురాగం కలిగింది అవడం వల్ల జయభద్రుని వేషం దాల్చాడు కాని ఆమె పాతివృత్యాన్ని భంగం ఇష్టపడక దివ్య ప్రభావం వల్ల తృప్తిని కలిగించాడు నాగరాజుకి రత్నాలకి కొదవుండదు కదా అసలు జయభద్రుడికి వేవీ తెలియదు అతను చంద్రిక ఇంట్లోనే నివసిస్తున్నాడు ఒకనాడు చంద్రిక వీధి గుమ్మంలో నిల్చుని ఉండగా మణిహారాలు పట్టుకుని ఇద్దరు బ్రాహ్మణులు వెళ్తున్నారు అవి ఎవరిచ్చారని ఆమె అడిగింది వారు సునీతిని జయభద్రుడిని వారి దానగుణాన్ని తెగ పొగుడుతూ చెప్పారు చంద్రికకు జయభద్రుడు సునీతికి రహస్యంగా సొమ్మిచ్చి వస్తున్నాడేమో అని అనుమానం వచ్చి తెలుసుకురమ్మని ఒక దాసిని పంపింది ఆమె వృద్ధ బ్రాహ్మణి వేషం వేసుకుని సునీతి దగ్గరకు వెళ్ళింది సునీతి ఆ వృద్ధ ముత్తైదువుని అవ్వా మీ దేవూరు ఎక్కడికి పోతున్నావు ఇన్నాళ్లు ఐదోతనం కల నీ పుణ్యం గొప్పది అన్నది అమ్మా మాది కాశ్మీర దేశం నా మొగుడు చిన్నతనంలో కాశీకి పోయి నేటి వరకు రాలేదు ఆయనను వెతుకుతూ దేశాటనం చేస్తున్నాను నీ కీర్తి విని వచ్చాను నీ భర్తకి నీ మీద అనురాగముందా సంతానముందా ఈ ఐశ్వర్యం పతి పుట్టింటి వారిదా నిజం చెప్తే వినాలని ముచ్చటగా ఉంది అంది అవ్వ సునీతి నాకు పతియే దైవం నా ఐశ్వర్యమంతా పతి సంపాదనే ఇంకా సంతానం లేదు దైవానుగ్రహం వల్ల లోటు లేదు అంటూ ఆ బ్రాహ్మణికి భోజనం పెట్టి దారిభత్యంగా ఒక ముత్యాలహారం ఇచ్చింది ఆ దూతిక చంద్రిక వద్దకొచ్చి అనంగ ఆహారం చూపగా ఆమె సునీతి దాతృత్వాన్ని మెచ్చుకుంది జయభద్రుడెంత మాయవాడు రహస్యంగా భార్య కన్నీ ఇస్తూ నా వద్దకు వట్టి చేతులతో వస్తాడు ఈ ఒక్కటే వెయ్యి దీనారాలు చేస్తుంది ఇలాంటిది ఒక్కనాడైనా నాకివ్వలేదు ఇతని మీది ఆశతో నా ఐశ్వర్యమంతా ఖర్చు చేశాను ఏమడిగినా తండ్రిచాటువాడినని తనకేమీ దొరకవని అంటాడు చేసినా పాపం లేదు ఈ రాత్రే వీడికి తగిన ప్రాయశ్చిత్తం చేయాలి అనుకుని నలుగురు దొంగలకి కబురు చేసి వాళ్లకి కర్తవ్యం బోధించింది ఆ రాత్రి భోజనం చేసి వచ్చిన జయభద్రుడికి తనకి ఆరోగ్యం బాగోలేదని వేరొక మంచం మీద పడుకోమని దాసి చేత చెప్పించింది ఎక్కడుంది వైద్యుణ్ణి పిలిపించేదా ఆత్రంగా అడిగాడతను ఇప్పుడెవరొచ్చినా రానివ్వద్దని నాకు చెప్పి గాఢంగా నిద్రపోయింది మీరా మంచం మీద పడుకోండి పొద్దున్న చూడొచ్చు అంది దాసి అతను పడుకుని అయ్యో నాకిదేం కర్మ కామం వల్ల కదా ఈ మూల పడుండవలసొచ్చింది ఈ తుచ్చిరాలు వల్లే ప్రాణమిత్రుడితోనూ భార్యతోనూ విరోధం తెచ్చుకున్నాను ఇప్పుడు నా గౌరవం చూడక నన్ను ఇలాంటి దుర్గంధంలో పడుకోమంది అతి పరిచయం అనర్ధమే సరే రేపు నా భార్య ఇంటికి పోతాను అది గుడ్డిదని ఇది కల్పించి చెప్పిందేమో ఇక దీని ఇంటికి రాను అనుకుంటుండగా నిద్రపట్టేసింది వచ్చేసరికి నక్షత్రాలు కనపడ్డాయి ఇదేమిటి నేను గదిలో పడుకుంటే చుక్కలు కనపడుతున్నాయేమిటని ఆశ్చర్యపోతుంటే అతనికి ఇద్దరు మగవారి మాటలు వినబడ్డాయి మారేసు ఇయ్యెవర్రా భోగం దానికి ఇతనికి విరోధమెందుకొచ్చిందిరా అనగా మన రాజుగారి ఆఖరి కొడుకు వెర్రిబాగులోడు ఉన్నదంతా ఓడ్చి ముండకిచ్చాడు ఇక ఇవ్వడానికి ఏమీ లేదేమో నూతిలో పారేయమంది నీతి నీతుంటుందా ఈయనకి పెళ్లాముందా ఈయన పెళ్ళామే కదరా భీముడు బ్రాహ్మలకి దానధర్మాలు చేస్తుంది అలా ఆమె నిడిచిపెట్టినందుకు ఈయనకి శాస్తి కావలసిందే భోగంది మనకేమిస్తానంది వేరే అడగక్కర్లేదు వెనకటి మామూలే ఇది వరకెవరినైనా తీసుకుపోయావా దీని తల్లినాటి నుంచి మేమీ పని చేస్తున్నాం కొన్నాళ్లు నాతో ధర్మడు వచ్చేవాడు కాసుగాడు వచ్చేవాడు వాళ్ళిద్దరూ లేక నిన్ను పిలిచాను ఇలాంటి రాజకుమారుల్ని పది మందిని పడేశా నీ న్యూతిలో ఎందుకు పడేశావు ఎందుకేంటి వాళ్ళ దగ్గర డబ్బున్న బాగా చూస్తుంది డబ్బైపోతే ఇలాగే చంపించేస్తుంది సాలుకి నాకు సంచి రూపాయలు ముట్ట చెబుతుంది నీకు మంచి అండే దొరికింది ఇటుపైనుంచి నన్ను కూడా పిలుస్తుండు ఈ ఏడు కన్నాల వల్ల ఎంత ముట్టింది ఇంకా పంచుకోలేదు ఎలాగైనా నిరుటికన్న తక్కువే బంట్రోతులకి అమ్మోరికి పంచాంగం రామడికి నాయకుడికి అందరికీ పంచగా ఏం మిగులుతుంది మునుపటి లాభాలు లేవు అన్నిళ్లల్లోనూ ఇనప్పిటిలే గాజుదీపాలే అవి ఆర్పడమే తెలియదు చమురు మన కొంప తీస్తుంది ఆ దొంగల మాటల నుంచి చంద్రిక చేసిన దుర్మార్గం అర్థమై ఏం చెయ్యాలో తోచక దేవుణ్ణి ధ్యానిస్తూ వారకాంతల వలపులు నమ్మొద్దని చెప్పిన మిత్రుడి మాట వినకపోవటం వల్ల కదా ఈ గతి పట్టిందని విచారించాడు దొంగలు మంచంతో సహా నూతిలో పారేశారు ఆ నూతిలో నీరెక్కువగా ఉండటంతో అతను కొంచెం మునిగి ఈత రావటం వల్ల పైకి వచ్చి ఒక మర్రి మొక్క పట్టుకుని అలసట తీర్చుకోసాగాడు అంతలో నూతిలో మరేదో పడిన చప్పుడైంది వేలాడుతున్న అతని పాదాలకు మృదువైన వేళ్ళు కాళ్ళు తగిలాయి మనిషి అని తేల్చుకుని ఆ వేళ్లకు తన కాళ్ళందించాడు చేతితో తడిమేసరికి అందింది పొడవైన ఆ శిరోజాలను పట్టుకుని పైకి లాగగా మృదువైన పరిమళం వ్యాపించింది ఆమె స్త్రీ అని గ్రహించి అయ్యో నాలాగే ఈమెను ఏ దుర్మార్గులో నూతిలో పడేశారు బతికిన్నట్టే ఉంది ఈమెను కాపాడుతాను అనుకుంటూ ఆమెను ఎత్తిపట్టుకుని కౌయిటిలో బిగించి మునగకుండా నిలిపాడు ఆమె అతని భుజం మీద వాలి అలసట తీర్చుకోసాగింది అప్పటికి సూర్యోదయం అయింది ఒకరినొకరు చూసుకుని ఆశ్చర్యపోయారు జయభద్రుడు నాకు వచ్చిన అవస్థ నీకు వచ్చిందా మెరుపుతీగలా ఉన్న నిన్ను నూతిలో పారయ్యటానికి ఏ కఠినుడికి చేతులొచ్చాయి నువ్వేం నేరం చేశావు అని అడిగాడు ఆమె పైకి వెళ్ళక చెబుతానన్నట్లు సంజ్ఞ చేసింది అతను ఆమెకు దృఢమైన మర్రి అందించి తాను మెల్లగా మొక్కలని పట్టుకుని పైకి పోయాడు అక్కడ దొంగలు పారేసిన తాళ్లు ముడివేసి ఆమెను గట్టెక్కించాడు ఇద్దరూ పునర్జన్మనెత్తినట్లే భావించారు అది మహారణ్యం కనుక ఏమీ లేదు అక్కడ ఉండటానికి సందేహించి ఎక్కడికైనా పోదామనుకున్నారు ఆమె కాకలిగా ఉన్నట్లు గ్రహించి కనిపించిన వెలగ చెట్టుకి పళ్ళు కోసి ఆమెకిచ్చాడు ఎండవేడికి వాడిపోయిన ఆమెను ఒక చెట్టు నీడకు తీసుకెళ్లి ఆమె చరిత్ర అడిగే ముందు తన గురించి నేను కుంతిభోజుడను రాజు ఏడో కుమారుడు జయభద్రుణ్ణి ఒక వారకాంత మాయలో పడి భార్యను నిరసించి ఇలాంటి పాటలు పడుతున్నాను ఇలాంటి అవస్థ అనుభవించవలసి ఉండి ప్రాణమిత్రుని మాట పెడచెవిని పెట్టాను అని తన కథ చెప్పాడు అప్పుడు ఆమె అతని వృత్తాంతానికి విచారించి తన కథ చెప్పసాగింది ఇంకా ఉంది